సీనియర్ హీరోయిన్లు రంభ రాశి 90 దశకంలో ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ బ్యూటీగా రంభ, హోమ్లీ హీరోయిన్ గా రాశి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. రంభ అయితే 2000 తర్వాత కూడా నటించింది, కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. అయితే వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించడం బాగా తగ్గించారు. అయితే తాజాగా వీరిద్దరికి న్యాయస్థానం వార్నింగ్ ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. సినిమా సెలబ్రిటీలంటే సాధారణంగా వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తూ ఉంటారు. అలా రాశి రంభ కలర్స్ అనే సంస్థకు ప్రచారం కల్పిస్తున్నారు. ఈ ప్రకటనల్లో రంభ రాశి బాగా బరువు పెరిగి ఉన్న ఫోటోలను, బాగా స్లిమ్ గా మారిన ఫోటోలను చూపిస్తారు. మీరు కూడా రంభ రాశిలాగా మేమిచ్చే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుంటే నాజూగా తయారవుతారని వినియోగదారులను ఆకర్షిస్తారు. దీనితో బరువు ఉన్న చాలా మంది ఈ వైద్యం ప్రారంభించారు. ఈ ట్రీట్మెంట్ వలన తమకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. ఓ వ్యక్తి నేరుగా రంభ రాశిపై కేసు నమోదు చేశాడు. విజయవాడలో వినియోగదారుల ఫోరం కోర్టులో పిటిషన్ వేయడంతో శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. రంభ రాశి ఇలాంటి ప్రకటనల్లో పాల్గొంటుండటం వలన తనతో పాటు చాలా మంది వినియోగదారులు మోసపోతున్నారని అతడు పిటిషన్ లో వివరించాడు. దీంతో న్యాయమూర్తి తగిన ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారుడు చెల్లించిన 77,000 రూపాయల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ప్రకటనలు నిర్వహిస్తున్న కలర్ సంస్థను ఆదేశించారు. ఇక రంభ రాశిలకు కూడా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. మోసపూరితమైన ప్రకటనల్లో పాల్గొని ప్రతిష్ట దిగజార్చుకోకండి అని రంభ రాశిలకు న్యాయమూర్తి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా సెలబ్రిటీగా ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అంతేగాని ఇలాంటి ప్రకటనలో నటించాల్సి వస్తే వారికి కూడా జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క సెలబ్రిటీ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు.